బుక్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అందరు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. సో ఎప్పుడు చెప్పినట్టుగానే ఇలాంటి సినిమాలకి మీ సపోర్ట్ ఉంటుంది, ఉండాలి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పిలిచినందుకు రాలే, నేను ఫస్ట్ ట్రైలర్ చూసి ఊరికొచ్చిన. సో ఈ ట్రైలర్ డిజర్వ్స్ దాట్. సో నిన్న మెసేజ్ చేయగానే నేను అరే ఇట్లా పంపిస్తూ ఉంటారు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నా, బట్ ట్రైలర్ లింక్ పంపంగానే మన జర్నలిస్ట్ వెంకీభాయ్, సో వెంకీభాయ్ పంపించగానే నేను చెక్ చేయగానే ట్రైలర్ చూసి అరే మస్తుంది అన్న ట్రైలర్, నేను రేపు వస్తా ఎక్కడ ఇది అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ట్రైలర్ అండ్ అవుట్పుట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డైరెక్టర్ ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ అన్న కోసం వచ్చిన, ఎందుకంటే ఎవరన్నా సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, బట్ ఆయననే షిప్ అయిపోయిండు, ఆయననే క్యాప్టెన్ అయిపోయిండు షిప్కి. ఎడిటర్ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ మూడు అన్న రైటింగ్ కూడా, సో అన్నీ ఆయన్నే. సో ఆ అవుట్పుట్ కూడా అలా కనిపిస్తుంది. సో నాకు తెలిసి ఈ సినిమా పర్ఫెక్ట్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అన్న. సీన్ టు సీన్ ఏం రావాలి ఏంటిది అనేది ఎడిటింగ్ నుంచి సినిమాటోగ్రఫీ నుంచి రైటింగ్ నుంచి డైరెక్షన్ నుంచి మొత్తం చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చాడు. ట్రైలర్ చూస్తే నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే నేను ఏదో ప్రతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏదో పొగడాలి ఏదో చెప్పాలి అని చెప్పేసి చెప్పట్లేదు, ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది, నా మనస్ఫూర్తి. నేను ఇక్కడ నుంచి చెప్తలేను, ఇక్కడ నుంచి చెప్తాను ఇది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ప్రొడ్యూసర్ మన అశోక్ అన్న అండ్ దేవి గారు, దేవి ప్రసాద్ గారు, సో ఇద్దరు ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సో ఆల్రెడీ కనబడుట లేదు అని చెప్పేసి సినిమా చేశారు, సో దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా అని చెప్పేసి అన్నారు. సో సచ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకా ముందుకు రావాలి. సో ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి, ఇంకా ముందుకు ఇండస్ట్రీలో రావాలంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి ఇప్పుడు నవదీప్ అన్న అండు. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ అన్న ఫర్ సపోర్టింగ్ దెమ్. సో సీ స్పేస్ అనేది యాక్చువల్లీ చాలామంది యంగ్స్టర్స్కి సీ స్పేస్ అనేది ఒక అడ్డ లాంటిదన్నమాట. ఒక రకంగా మా స్టైల్లో చెప్పాలంటే ఒక అడ్డ అందరికీ యంగ్స్టర్స్కి, అక్కడికి వెళ్ళి స్టోరీస్ మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఒక సినిమా ఒక ఫీల్ రావాలి, మనం ఒక యాక్టర్స్ మన ఒక డైరెక్టర్స్ రైటర్స్ అని చెప్పేసి ఒక ఫీల్ రావాలి అంటే సీ స్పేస్ అనేది అందరికీ ఒక ప్లేస్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దాట్ నవదీప్ అన్న. ఇలాగే కంటిన్యూ చేయండి, మాలాంటి యాక్టర్స్ ఇంకా ముందుకు రావాలి. అంటే రవి గురించి చెప్పాలి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షీఈస్ లైక్ మేఘా అని చెప్పేసి బూట్కట్ బాలరాజు హీరోయిన్ ఇప్పుడు చెప్తూ ఉంటుంది. రవి చాలా కష్టపడుతూ ఉంటాడు అది ఇది అని చెప్పేసి కొన్ని రీల్స్ కూడా పంపించడం జరిగింది. ట్రైన్లో ఏదో చేసావు కదా నువ్వు, సో అదేదో పంపించడం జరిగింది. అరే ఈజ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పేసి అనుకున్నాను. అతను యాక్టర్, మంచి యాక్టర్ అని చెప్పడానికి ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇందాక పర్ఫామ్ చేసి సడన్గా మళ్ళీ ఒక స్లాంగ్ మాట్లాడేసి మళ్ళీ ఇమీడియట్గా మొత్తం చేంజ్ అయిపోయిండు. అంటే ఇమీడియట్గా మళ్ళీ అరే ట్రైలర్ చూద్దామన్నాడు, అక్కడనే అర్థమవుతుంది ఆయన రవి ఏ క్యారెక్టర్ అయినా చేస్తే ఇట్లా మోల్డ్ చేయగలుగుతాడు అని చెప్పేసి దీంతోనే అర్థమవుతుంది. ఇక్కడ లైవ్లో చూపించాడు. అండ్ విషిక హీరోయిన్ ఆల్ ది వెరీ బెస్ట్, చాలా న్యాచురల్గా చాలా బాగుంది ట్రైలర్ చాలా. సో అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. లాస్ట్కి ఆ ఎర్రగా ఉంది ఆయన, అదే ఎర్ర. సో నరసింహన్న సో చాలా బాగా చేశారు. సో ఆర్టిస్టులు అందరికీ ఈ ఫ్రేమ్ చూస్తూ ఉంటే ఈ ట్రైలర్లో ప్రతి ఒక్కరూ ఒక కసితోనున్నారు, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి మేము, ఒక అవకాశం, ఒక ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఒక పారాగాన్ చెప్పులు వేసుకుంటూ ఆఫీస్లో పొంటి తిరిగిన రోజులు, ఫోటోలు పట్టుకున్న తిరిగిన రోజులు ఉన్నాయి, అవన్నీ గుర్తొచ్చినాయి. ప్రతి ఆర్టిస్ట్ని చూస్తా అంటే ఒక కసి ఉంది, ఒక యాక్టర్ అవ్వాలి నిరూపించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఆర్టిస్ట్లో ట్రైలర్లో కనిపించింది, ప్రతి ఆర్టిస్ట్లో ఫైర్ కనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ అందరు యాక్టర్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ ద న్యూ యాక్టర్స్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో బలగం హిట్ అయింది. సో బలగం లాగానే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా వీళ్ళందరి కోసం కాకపోయినా ఆ కోడి కోసం అన్న హిట్ అవ్వాలని కోరుకుంటా. సో సగిలేటి కథ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్స్, వెరీ నైస్ ఆఫ్ యూ. సురేష్ గారు ప్లీజ్
మీ మాటల్లో. ద సెన్సేషనల్ స్టార్ నేను పొద్దున యూట్యూబ్ ఏమైనా ఓపెన్ చేద్దామంటే అన్న కనబడతాడు, ఇన్స్టా ఇట్లా రీల్ ఇట్లా ఓపెన్ చేద్దామంటే అన్న కనబడతాడు. అసలు వద్దన్న, నేను ఎందుకు వచ్చినా అనిపిస్తుంది నాకు ఈరోజు. మొత్తం ఫుటేజ్ అంతా ఆయనదే ఉంటుంది ఇప్పుడు. నాకు సురేష్ అన్న యాక్చువల్లీ వెల్ విషర్. సో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకో మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం, లేకపోతే నాకు సపోర్ట్ కానీ, సురేష్ అన్న నాకు ఎంతో చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అన్న. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ.